ద్వాపరయుగంలో గీతా జయంతి శ్రీకృష్ణుడు, విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు తన స్నేహితుడు మరియు సహచరుడైన అర్జునునికి గీత జ్ఞానాన్ని అందించి కురుక్షేత్ర యుద్ధభూమి నుండి తిరిగి రావాలని కోరిన పవిత్రమైన రోజు శ్రీకృష్ణుని బోధనలు మానవాళికి కొత్త మార్గాన్ని అందించాయి. కాబట్టి మోక్షద ఏకాదశి రోజున గీత జయంతి జరుపుకుంటారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో నందు వికాస తరంగిణి ఆధ్వర్యంలో గీత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం నందు ఆలయ అర్చకులు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికాస తరంగిణి మహిళలతో భగవద్గీత పారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు మాట్లాడుతూ గీత జయంతిని పురస్కరించుకొని భగవద్గీత పారాయణం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 18 అధ్యాయాలు అఖండ పారాయణం నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీకృష్ణుడు భగవానుడు అర్జునునికి చేసిన ఉపదేశంతో భగవద్గీత పుట్టిందని, ఈ సందర్భంగా గీతా జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నామని, భగవద్గీత పుట్టిన రోజుని గీత సారాన్ని గుర్తు చేసుకోవడానికి జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజున కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించారు. జీవిత తత్వశాస్త్రం, కర్మ, మతం, మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని గీతగా బోధించాడు. గీత జయంతిని రోజున గీత జ్ఞానం జ్యోతి ప్రసరిస్తుంది, జీవితంలోని ప్రతి అంశాన్ని భగవద్గీతలో పేర్కొన్నారు. భగవద్గీతకు కర్మయోగ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు కృష్ణుడు. కర్మయోగం ప్రకారం మనిషి తన పనిని తాను నిస్వార్థంగా చేస్తూనే ఉండాలి. గీతలో మోక్షాన్ని పొందే మార్గం వివరించబడింది. మోక్షం అంటే విముక్తి లేదా భగవంతునితో ఐక్యం. భగవద్గీత జీవితాన్ని జీవించే కళను నేర్పుతుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా సహనం, శాంతిని కాపాడుకోవడం వల్ల ఎలా అనేది బోధిస్తుంది. గీత అధ్యయనం ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది, మనిషి భగవంతునితో అనుసంధానమయ్యే మార్గాన్ని చూపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశ్వ. ఈరోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా డిసెంబర్ 11వ తేదీ మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి గీతా జయంతి పర్వదిన సందర్భంగా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి వికాస తరంగిణి మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో గీత భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు అఖండంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు గీతా జయంతి అనంటే గీత భగవద్గీత పుట్టిన సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన మహోత్సవం సందర్భంగా మనం ఆ రోజును తలుచుకుంటూ 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిపించుకున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ చెన్నకేశ్వర.